మన సోదరుల నేటి మనక గాథ ఏదైతే ఉందో అది మాదక ద్రవ్యాలు మత్తు పానీయాలు సారాయికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సారాయిని ఉమ్ముల్ ఖబాయిస్, ఉమ్ముల్ ఖబాయిస్ చెడులన్నిటికి తల్లి వంటిది ఏమిటి? సారాయి చెడులన్నిటికి తల్లి వంటిది. మానవ చరిత్ర మొత్తం మనం చూసినట్లయితే ఈ రోజు రేపు తన మర్నాడు అనేది కాకుండా మొత్తం మానవ చరిత్ర చూస్తున్నట్లయితే అత్యంత హేయమైన అలవాటు ఏదంటే మద్యపానం లేదంటే మత్తు పదార్థాలకు అలవాటు పడడం అనేది మనకు తన చరిత్ర ద్వారా తెలిసే యొక్క విషయం. ఇక కాలం ఏదైనా సరే సాగుబోతుల యొక్క జీవితం ఏమంత బాగా కాలేదు. కనుక మన భారతదేశం గురించి మహామహా యొక్క కుబేరులు సాగుబోతు అలవాటు డ్రగ్స్ కావచ్చు లేదంటే హెరాయిన్ కావచ్చు ఇలాంటి వాటికి అలవాటు పడిన వారు చాలా దారుణంగా మరణించారు. సినీ నటులను మనం తీసుకున్నట్లే అలా ప్లాట్ఫామ్ మీద మరణించిన వారు చాలామంది ఉన్నారు సరేనా. అలాగే మన ప్రాంతీయపరంగా మనం తీసుకున్నట్లయితే ఇలా తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే కిడ్నీలు పాడైపోయి రకరకాల సమస్యలతో చివరి యొక్క ముఖ్యంగా అతను వాళ్ళనే కాదు వాళ్ళ పిల్లలు మరియు వాళ్ళ భార్యలు వాళ్ళ కుటుంబం మొత్తం ఏంటంటే రోడ్డు పట్టడం అంటే తాగుడు అనేది అంత భయంకరమైన యొక్క వ్యసనం. కనుక ఇస్లాం తన తాగుడిని ముఖ్యంగా తన మత్తు పానీయాన్ని మాదక ద్రవ్యాన్ని అది ఖండించడమే కాకుండా నిషేధించింది కూడా. అలాగే అలా తెలిసినప్పటికీ ఎవరైతే తాగుతారో వారికి శిక్ష కూడా ఇస్లాం విధించింది. ఆగోవాకు సంబంధించిన ఒక సంఘటన ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తను మహా ధర్మపరాయణు మామూలు వ్యక్తి కాదు మహాధర్మపరాయణ ఆ కాలానికి సంబంధించిన మహా ధర్మపరాయణు తన ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలుసు తను గొప్ప యొక్క భక్తిపరుడని అలాంటి ఒక భక్తిపరుని పాడు చేయాలనే ఒక బుద్ధి తన ఓ చెడు స్త్రీకి కలిగింది. అలాంటి ఒక భక్తిపరుని పాడు చేయాలనే ఒక బుద్ధి ఒక చెడు స్త్రీ కలిగింది. కనుక తన దగ్గర పనిచేసే ఆ పనికర్తను పంపించి ఏదో ఒక పని మీద సాక్ష్యంగా ఉండే నిమిత్తం తన వద్దకు రావాల్సిందిగా కబురు పంపించింది. ఆయన కూడా చాలా అమాయకుడు ఎందుకంటే అల్లాహ్ని నమ్ముకునే వాళ్ళని చాలా అమాయకులుగానే ఉంటారు కనుక అమాయకుడు తన ఆ యొక్క పనికత్తితోటి తను వచ్చేసాడు. ఎప్పుడైతే ఇంట్లో వచ్చేసాడో ఆ చెడు స్త్రీ ఏం చేసిందంటే తలుపులు మూసేసింది. మూసేసిన తర్వాత ఏమిటి ఏం చేస్తున్నాను మామూలుగా భక్తుడు అంటే భయపడిపోతాడు ఎందుకు తలుపులు బంద్ చేస్తున్నాం లోపలే ఉన్నాయి ఆలోచనలు మొదలయ్యేసరికి ఎవడేమంటే నేను నిన్ను సాక్ష్యం కోసం ఏం పిలవలేదు కేవలం సాకు అది సాక్ష్యం అనేది కేవలం సాకు. మూడు యొక్క కారణాలతో నేను పిలిచాను మూడు లక్ష్యాలు ఉన్నాను నా దగ్గర అదేమిటి ఒకటి నువ్వు నాకు విభజించాలి లేదంటే సారా పెట్టి ఇక్కడ పెట్టి ఉన్నాను సారాయినా తాగాలి లేదంటే ఈ పిల్లాడు ఉన్నాడు ఈ పిల్లాన్ని చంపేయాలి. ఈ మూడు పనుల్లో ఏదో ఒక పని చేయి బాగా తర్జన భర్జన పడ్డాడు ఆలోచించాడు ఏం చేయాలి విభచారం నేను చేయలేను పిల్లాన్ని నేను హత్య చేయలేను కనుక కాసేంత తక్కువ పాపంగా ఏది కనిపిస్తుంది అంటే తాగడమే అని అనిపించి సరే మీరు సారా ఇవ్వండి నేను తాగుతానండి సారా కాసిన తాగాడు ఇంకా కావాలి ఇంకా కావాలని ఇంకా తాగాడు తాగి తాగి వ్యభిచరించాడు కూడా మన తర్వాత ఆ బాలుని చంపేశాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ ఎలా వలసిన వారు అన్నారు సారాయ్ అనేది చెడులన్నిటికీ అండి తల్లి చెడులన్నిటికీ మూలం సారాయ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనిపెడారు. కనుక మీరు ఈ రోజు కూడా మనం చూసాం రోజువారి వార్తలు మీరు చూసినట్టే తాగిన మైకంలో సొంత యొక్క కూతుర్ని తెరిచిన తల్లులు దుర్మార్గులు మనకు కనబడతారు. అలాగే నా పెద్ద అనకు చూడక ముసలాళ్ళ మీద ఇళ్ల మీద వాళ్ల మీద లైంగిక దాడులకు పాల్పడిన దుర్మార్గులు మనకు కనిపిస్తూనే ఉన్నారు. అంతేందుకు తాగుడు ఇది నిన్నటి ఒక విషయం చెప్తున్నాను మీకు నిన్న పూణేలో పూణేలో ఇలా తాగుడికి అలవాటు పడిన ఒక పూర్వ కుమారుడు ఇంటికి వచ్చి రాతంతం చేసి డబ్బు కావాలని ఇది అదే అని నాన్న తల పగలు కొట్టేసి అనేసరికి ఇంకా అతను భరించ సాధ్యం కాక అతను సొంత కొడుకుని చంపేశాడు. సొంత కొడుకు సొంత హస్తాలతోనే చంపేశాడు. కారణం ఏంటి అక్కడ అక్కడ ఉన్న ఆ వ్యసనమే ఆ మాదక ద్రవ్యాలకు లోనవ్వడం. ఇంకా కోవిడ్ జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హెరాయిన్ డ్రగ్స్ లోనైన బానిస పిల్లలు అయినా ఇంకా తల్లులని తండ్రులని ఇలాగే వీరిని వారిని చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఒక సంఘటన మీకు చెప్పడం జరిగింది అయినా విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి అక్కడ ఈ డ్రగ్స్కి బానిసైనాక అక్క ఏమంటారు అన్న మరియు చెల్లెలు వీరు ఆ తర్వాత అనేది వారి యొక్క జీవితాలు ఎలా అంటే మారిపోయాయి ఎలా వారు అనేది ఆ రక్త సంబంధాన్ని వీటన్నింటిని మరిచి ఏ విధంగా వాళ్ళు అనేది పాడయ్యారు వాళ్ళ జీవితాలు ఎలా నాశనమై ఇంతకుముందు కూడా అనేక సందర్భాలు చెప్పండి. అయితే వీటన్నిటికి గల కారణం ఏంటి? మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు సారాయి. కనుక మనం
ఇది యొక్క భయంకరమైన ఈ యొక్క వ్యసనం ఏదైతే ఉందో ఈ వ్యసనం నుండి అందులో మనం దూరంగా ఉన్నా అయితే ఈ వ్యసనానికి లోనైన మన పరిచయస్తులు చాలా మంది ఉన్నా మన బంధువులు చాలా మంది ఉన్నారు. కనుక వారితోటి మనం వెళ్ళి ఆపేయతోటి ప్రేమతోటి ఏదో ఒక విధంగా నచ్చజెప్పి ఆ యొక్క తాగుడు వ్యసనానికి ఆ యొక్క చెడు అలవాటికి వారిని మనం దూరం చేయగలిగినట్లయితే ఒక కుటుంబాన్ని కాదు వ్యక్తినే కాదు ఒక కుటుంబాన్ని మనం కాపాడిన వారం అవుతుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఇటువంటి చెడు వ్యసనాలకి దూరంగా ఉంచడమే కాకుండా ముఖ్యంగా అనుమానాస్పద ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. ఇది గుర్తుపెట్టు చేసిన మొదటి తప్పు ఏంటంటే ఒకవేళ అటు వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా తోడు తీసుకెళ్తే అది వేరే చేనా. అలా మనం అమాయకంగా ఒకరి మాట విండి ఒక చోటికి వెళ్ళిపోవడం అనేది తెలియని ఒక చోటికి మనం వెళ్ళడం అనేది సమంజసమైన విషయం కాదు. కనుక ఇలాంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉంటాయో మన కనువిప్పు కనువిప్పు కలిగించే నిమిత్తమే చెప్పబడతాయి. కనుక మనం ఖచ్చితంగా కళ్ళు తెరవాలి, కానీ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ అటువంటి సద్భాగ్యాన్ని కలుగజేయాలని కోరుతూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.